గుంటూరు శేషేంద్ర శర్మ అని ఒక పెద్ద పోయిట్ అది. సముద్రం ఇక్కడి కాళ్ళ దగ్గర కూర్చుని మొరగదు. తుఫాను గొంతు చిత్తం అనడం ఎరగదు. పర్వతం ఒకటికి వంగి సలాం చేయదు. ఈ వాక్యాలు వింటే మీకు ఎవరు గుర్తొచ్చారు చెప్పండి అధ్యక్ష. ప్రభువులకి ప్రతి పూట స్వామి భక్తిని ప్రదర్శించే బానిసల గురించి కాదు అధ్యక్ష ఈ పదాలు ఆయన రాసింది. శిఖరం అని చెప్పుకునేవాళ్ళు రోడ్డు మీద కూలబడిపోయేడు గారి గురించి రాలేదు అధ్యక్ష. ఒక తుఫాన్ లాంటి, ఒక సముద్రం లాంటి, ఒక పర్వతం లాంటి, మాలాంటి మా నాయకుడు లాంటి ముఖ్యమంత్రి గారికి వర్తిస్తాయి అధ్యక్ష. యుద్ధం యుద్ధం అనే పదం కూడా ఈ మధ్య అస్మాను వాడుతున్నారు అధ్యక్ష. యుద్ధం మీకు కొత్త ఏమో కానీ యుద్ధం ఆయనకు కొత్త కాదు. ఆయన అనేక యుద్ధ కళల్లో ఆరితేరిన వాడని చెప్తారు అధ్యక్ష. అలాగా యుద్ధం మీకు కొత్త ఏమో కానీ యుద్ధం ఆయనకు కొత్త కాదు. అర్థమైందా రాజా?